Please subscribe. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాన్ క్రియేటివ్. నేను మీ పవన్. ఈరోజు మాట్లాడుకుందాం పొల్యూషన్ వల్ల వచ్చే వ్యాధులు, దానికి సొల్యూషన్స్. మన జంట నగరాలలో అతిపెద్ద సమస్య ట్రాఫిక్. ట్రాఫిక్ వల్ల చాలా పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల మన హెల్త్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, హోమియోపతి పరంగా మనం ఎలాంటి చికిత్సలు అందించవచ్చు తెలుసుకుందాం. పింక్ అండ్ బ్లూ హోమియోకేర్ అధినేత డాక్టర్ సలకుమారి గారితో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ జంట నగరాల్లో పొల్యూషన్ తోని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి హోమియోపతి పరంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, జనాలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇష్యూ సాల్వ్ అవుతుంది? ఇప్పుడు జంట నగరాల్లో ఏంటంటే ఎక్కువ మంది జాబ్స్ ఓరియంటేషన్ వల్ల ఏంటంటే ఇటువైపుకి హైదరాబాద్ ఏంటంటే మూవ్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే పాపులేషన్ పెరుగుతుంది. వీళ్ళందరూ మూవ్ అవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏంటంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ అని తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే అందరూ ఏంటంటే ఇటువైపు డెవలప్మెంట్ ఎక్కువ ఉందని ఊళ్ళ నుండి అందరూ కూడా ఇటువైపుకి ఏంటంటే జాబ్స్ గురించి మూవ్ అవుతున్నారు. ఎప్పుడైతే పాపులేషన్ బాగా పెరిగిందో అట్ ది సేమ్ టైం ఏంటంటే ట్రాఫిక్ బాగా ఎక్కువ పెరుగుతుంది. మనం ఇప్పుడు ఎక్కడికైనా రీచ్ అవ్వాలంటే 1 కిలోమీటర్ వెళ్ళాల్సింది కూడా ఏంటంటే ఇట్ నియర్లీ టేక్స్ 20 మినిట్స్ అలా పట్టేస్తుంది మనకి. అయితే ఈ ట్రాఫిక్ వల్ల ఏంటంటే పొల్యూషన్ బాగా పెరుగుతుంది. పొల్యూషన్ పెరగడం వల్ల ఏంటంటే పొల్యూషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ కండిషన్ ఆస్మాటిక్ కండిషన్. ఆస్మా అంటే ఏంటంటే లంగ్స్ రిలేటెడ్ ఇది కంప్లీట్లీ. డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఉంటుంది దాంట్లో. దీని వల్ల ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వరకు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. తర్వాత కోల్డ్ సివియర్గా ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం, సైనసైటిస్ ప్రాబ్లం, తర్వాత ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇబ్బందులు రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? ప్రికాషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్లకుండా అయితే మనం ఆగలేం కదా. పిల్లల్ని ఏంటంటే స్కూల్కి పంపించాల్సి వస్తుంది. కంపల్సరీ ఏంటంటే ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది పొల్యూషన్కి. అట్ ది సేమ్ టైం మనం జాబ్స్ వల్ల ఏంటంటే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే పిల్లలు అది ఏంటంటే పీక్ టైమింగ్స్లో బాగా సాయంత్రం టైంలో ఏంటంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న టైంలోని, ట్రాఫిక్ ఎక్కువ ఉన్న టైంలో, లేకపోతే క్రౌడ్స్ ఎక్కువ ఉన్న ప్లేసుల్లోకి ఏంటంటే తీసుకెళ్లకుండా ఉండాలి. అది ఏంటంటే ప్రికాషనరీ. పిల్లల్ని ఎక్కువగా ఏంటంటే వెదర్ చేంజ్ అయినప్పుడు కోల్డ్ థింగ్స్, లేకపోతే ఏంటంటే కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఏంటంటే చూసుకుంటూ ఉండాలి. డస్ట్కి, లేకపోతే బిల్డింగ్స్ ఏమైనా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఆ ఏరియాలోకి మనం తీసుకెళ్లకుండా ఉండాలి. తర్వాత గ్రీనరీ ఎక్కువ పెంచి ప్లేస్లోకి తీసుకెళ్ళాలండి. ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది అంటే ఓకే, వెళ్ళాల్సి వస్తే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ఇప్పుడు కంపల్సరీ బయటకు వెళ్ళాల్సి ఉంటుంది ట్రాఫిక్లో కానీ లేదంటే వేరే వేరే కారణాల వల్ల వెళ్ళాల్సి వస్తుంది, అట్లాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్? ప్రికాషన్స్ కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నోస్కి అంటే మౌత్కి ఏంటంటే బాగా ఏంటంటే డస్ట్ పెంచకుండా ఉండేటట్టు ఏదైనా మాస్క్ ఏమైనా వేర్ చేస్తే చాలా బెటర్ అండి. ఓకే ఓకే. ఈ పొల్యూషన్ తోని ఎఫెక్ట్ అయ్యి ఆస్తమా కానీ డస్ట్ ఎలర్జీ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే హోమియోపతి పరంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? డస్ట్ ఎలర్జీకి రిలేటెడ్ కానీ రెస్పిరేటరీ సిస్టమ్కి రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే కనుక హోమియోపతిలో ఏంటంటే కంప్లీట్ క్యూర్ ఉందన్నమాట దీంట్లో. ఇప్పుడు హోమియోపతి ఎలా వర్క్ చేస్తుంది అంటే మన వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి ఎనర్జీ ఇస్తుంది. ఏదైనా డిసీజ్ మనలో ఎంటర్ అవుతూ ఉంటుంటే దాన్ని ఏంటంటే దాన్ని వ్యతిరేకంగా ఫైట్ చేసి డిసీజ్ని ఏంటంటే బయటకు పంపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో రెస్పిరేటరీ సిస్టమ్కి రిలేటెడ్ ఏమైనా ఆస్మా లాంటి కండిషన్ వచ్చింది అనుకోండి. ఆస్మా అంటే ఏంటంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఈ టైంలో ఆస్మా వచ్చిన టైంలో ఏమవుతుంది అంటే బ్రాంకియల్స్ అన్ని కూడా స్పాజమ్ అయిపోయి అంటే ముడిచిపోతూ ఉంటాయి. ఊపిరి పీల్చుకునేటప్పుడు ఏంటంటే ఊపిరి అందక ఏంటంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే హోమియో మెడిసిన్ అయితే స్టార్ట్ చేసామో ఇలాంటి ప్రాబ్లమ్ ఏంటంటే ఫేస్ చేయకుండా ఉంటారనమాట. అంటే బ్రాంకియల్ స్పాజమ్ ఏంటంటే అది రిలీజ్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. ఏంటంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ తగ్గి ఆస్మాటిక్ కండిషన్ తగ్గుతుంది. సైనస్ రిలేటెడ్ లేకపోతే ఏంటంటే డస్ట్ ఎలర్జీ ఉన్న కేసెస్లో ఎక్కువ ఏమవుతుంది అంటే మ్యూకస్ మెంబ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ముక్కులోని, థ్రోట్లోని, లంగ్స్లోని అన్న మ్యూకస్ మెంబ్రైన్ అంతా కూడా వాపొస్తూ ఉంటుంది. దానివల్ల మ్యూకస్ సెక్రెషన్స్ ఎక్కువయ్యి ఇట్ లీడ్స్ టు ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ హెడ్ దగ్గర ఉన్న ఫ్రంటల్ సైనసెస్లోని
మ్యాక్సిలరీ సైనసెస్ లోని మ్యూకస్ ఎక్కువ ఫార్మేషన్ ఉంటుంది. ఎప్పుడైతే హోమియోపతి స్టార్ట్ చేసామో హోమియోపతి త్రూ ఏంటంటే ఆ మ్యూకస్ సెక్రెషన్స్ ని మనం కంప్లీట్ గా తగ్గించవచ్చు అన్నమాట ఫార్మేషన్. ఈ హైదరాబాద్ లోనే పొల్యూషన్ తో ఎఫెక్ట్ అయ్యి ఎలర్జెటిక్ బ్రాంకియల్ ఎలర్జీ ప్లస్ ఏంటంటే సైనస్ ప్రాబ్లమ్ కి ఎఫెక్ట్ అయ్యారు ఒక ఆయన. ఈయన ఈయన ఫ్యామిలీ కూడా ఏంటంటే టోటల్ గా ఏంటంటే 6 ఇయర్స్ నుండి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈయన మిస్టర్ ప్రవీణ్ గారు అండి. One of my close friends referred me to Dr. Sarla after having very positive feedback for the treatment that she had gone through. I was a bit skeptical on how homeo would help me fight through some of the issues I was facing with dust allergy and the subsequent issues I was having with that. I was a little skeptical because I had no clear cure when I was taking some allopathy medicines. And then I thought, if I was happy trying so many of those, why not give it a try for homeo as well, particularly which has no downside effects and no side effects associated to it. So in my first interaction with Dr. Sarla, I felt quite positive because she was keen in understanding the root cause of the entire problem. She was quite probing in understanding what was the actual problem that was resulting in all of this. And then we concluded that it was possibly my exposure to the dust, because I was using the very busy route of going to Hitech City for work every day. Dr. Sarla then advised me a 1 month course at the start to help me see some results come through the treatment. It never positive. I could see a gradual decline in my frequency of catching up with cold and cough because of the dust allergy. And gradually, as we continued the treatment for 6 months, we were successful in overcoming that entire issue from its roots. And since then, I've been very happy, and I'm able to go to my office, you know, without having any kind of dust allergy related issues. Although the traffic and the population on that side has quite gone up by a lot. Having seen the lot of benefits that I have had, I was more than happy to, you know, have my other family members continue their treatments, or you know, start their treatments with Dr. Sarla. My youngest son was barely 3 months old. I think that's when we started to consult with Dr. Sarla for some of the allergies he had developed because of this dust. The medication helped him recover completely. My wife had an issue with gastritis. Medication provided by Dr. Sarla, again on the homeo side, helped her recover that completely. Besides the medication, Dr. Sarla was very helping her design a diet chart, which helped her fight through all of the gastritic problem. My mother had similar issues, and she too was able to recover completely from the issues with Dr. Sarla's guidance. So that was my experience over the past few years that I've had with Dr. Sarla. Now, despite I no longer staying in Hyderabad, I come back every year and spend time with Dr. Sarla, just talking to her about the changes that I've been experiencing after I've moved out of Hyderabad. And every time she's able to spot a problem and then provide us some advice, which then helps us, you know, eradicate some of the issues we're having around our health. So all in all, I think as a family, we've been very, very thankful to Dr. Sarla for the treatment and advice that she's been giving us over the past 6 years that we've been engaged with her on the homeo side. Thank you. As I conclude on sharing my experiences with her, there's one very unique feature that Dr. Sarla has that sets her apart from the other doctors on homeo or allopathy. I think when you go to consult her as a family, she's more than happy to have every member of the family in the room. And she's got a fine eye for detail, where while building the conversation with the family, she's able to gradually spot any health-related issues with anybody sitting across her table. And as she builds the conversation, she's able to kind of help diagnose a potential problem that you may be having but you don't talk of during the consultation. It's worked for us very well, because that's how I found out that, you know, my wife could get treated for the gastritis and other things. And similarly, that's what drove me to getting my mom here as well for the treatment. Thank you again. Thank you. Thanks, Praveen Garu. Thank you. My valuable experience with homeopathy and Dr. Sarla Garu. This 6 years journey, look, my auntie Anubhavalu, my auntie experience, which I'm obviously sharing this month. Thanks. Thank you.